शारदा शारदाम् भोज वदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् क्रियात् शङ्कारूपेण मच्चित्तम् पङ्कीकृतमभूज्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये भारतीकरुणापात्रम् भारतीपदभूषणम् భారతీ భారతీపదూఢం భారతీ తీర్థమాశ్రయ విద్యా సంపన్నం వితరాగం వివేకినం వందే వేదాంతతత్వ విధుషేఖరీ జగద్గురవే నమ జగదంబాయ నమీర్భవతి భారత అభ్యుత్నవధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ ఎప్పుడెప్పుడు ధర్మహాని కలుగుతుందో అప్పుడు అవతరించి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేసి మనను అనుగ్రహించాడు కలియుగంలో సాక్షాత్ పరమశివుడే శంకర భగవోత్పాదుల యొక్క రూపంలో అవతరించి అవైదిక మతములను ఖండించి ధర్మ సంస్థాపనం చేయడం అనేది జగద్దితం శంకరో శంకరోవతరిష్యతి అని ప్రమాణవాక్యం ద్వాపరయుగంలో వ్యాసభగవానుడు విష్ణువే వ్యాస భగవానుడిగా జన్మించి అష్టాదశ మహాపురాణములను అనేక గ్రంథములను రచించి ధర్మోద్ధరణ చేసినట్టుగానే పరమేశ్వరుడు ఈ కలియుగంలో సాక్షాత్తుగా నలుగురు శిష్యులతో అవతరించినాడు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది ధర్మరక్షణ చేయడానికి అవతరించిన ఆ పరమేశ్వరుడు నలుగురు శిష్యులతో అవతరించినాడు అని చతుర్భిస్సహ శిష్యయిస్తూ అని అంటే నలుగురు శిష్యులు అని భౌతికంగా చెప్పినప్పటికీ వేదోఖిలో ధర్మమూలం కాబట్టి శంకర భగవోత్పాదుల వారు తాను అవతరిస్తూ నాలుగు వేదములను తనకు శిష్యులుగా తెచ్చుకొని ధర్మ సంరక్షణను చేయడానికి సంకల్పించినాడు ఆ రకంగా ఋగ్యజుస్సామాధర్వములనేటువంటి నలుగురు శిష్యులతో సహా అవతరించిన శంకర భగవత్పాదులు ఈ భూలోకంలో అవైదిక మతములను నశింపజేసి వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసి నలుచెరుగుల ధర్మ విజయాన్ని సాధించారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నాలుగు వేదములకు నాలుగు దిక్కుల ఎందు మఠములను స్థాపించారు నాటి భౌతిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా దిక్కుల ఎందు ఈ నాలుగు వేదముల యొక్క ప్రచారము ద్వారా నాలుగు వేదములలో చెప్పినటువంటి ధర్మ ప్రచారము ద్వారా ధర్మ సంస్థాపన చేయుటకు సంకల్పించి మనకు మన జాతికి ఎంతో మేలు చేసి మన జీవనాల్ని ఒక సరి అయిన పంథాలో నడిపించినటువంటి మహనీయుడు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఈ నాలుగు దిక్కులలో ప్రధానమైనటువంటి పీఠము శృంగేరి శారదాపీఠం జగద్గురువులు నలుగురు శిష్యులతో విజయయాత్ర చేస్తూ శృంగేరికి విచ్చేసి శృంగేరిలో ప్రసవ వేదన పడుతున్నటువంటి కప్పకు ఒక మహాసర్పము తన పడగతో ఎండ నుంచి రక్షిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి స్థాపించినటువంటి మహాపీఠమే శృంగేరి శారదాపీఠం అక్కడ శ్రీచక్ర స్థాపన చేసి తనకు వరమిచ్చిన శారదాదేవిని అక్కడ స్థాపించి సాక్షాత్ బ్రహ్మావతారమైనటువంటి తన నలుగురు శిష్యుల్లో ఒకరైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని అక్కడ మొట్టమొదటి పీఠాధిపతిగా నియమించారు నియమించడమే కాదు శ్రీచంద్రమౌళీశ్వరలింగమస్మై సద్రత్నగర్భం గణనాయకంచ తాను పూజిస్తున్నటువంటి చంద్రమౌళీశ్వర లింగాన్ని రత్నగర్భ గణపతిని సురేశ్వరులకిచ్చి ఈ శృంగేరి శారదా పీఠంలో నిత్యము శారదా చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతూ ధర్మము ధర్మ ధర్మరక్షణ ద్వారా సమస్త విశ్వము సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ రోజు వారు ఆశీర్వదించి అనుగ్రహించిన ఆ శారదా చంద్రమౌళీశ్వరులు ఇప్పటికీ శృంగేరిలో ఉంటూ మనందరినీ అనుగ్రహించడం మన భాగ్య విశేషం ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే నాడు శంకర భగవత్పాదుల వారు శారదా పీఠాన్ని స్థాపించి సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతిగా నియమించి శారదాచంద్రమౌళీశ్వర ఆరాధనతో ఆరంభించబడ్డటువంటి ఆ పీఠము నాటి నుండి నేటి వరకు కూడా ఏకరూపమై అదే ధర్మానుష్ఠానము ధర్మ సంరక్షణను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా అది ఒక గొప్ప విశేషం మా గురువుగారు జగద్గురువులు శ్రీ 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 తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఉభయలు కూడా నేడు ధర్మ సంరక్షణ ద్వారా ధర్మ సంస్థాపన ద్వారా ధర్మ ప్రచారం ద్వారా ఆ శృంగేరి శారదా పీఠాన్ని దేశంలోని అన్ని పీఠములలోకెల్లా ఉన్నతమైనటువంటి పీఠముగా దాన్ని ఈరోజు మనందరికి కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నారు ఇక శృంగేరి శారదా పీఠము ఎల్లప్పుడూ వైదికములు శ్రౌతములు అయినటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల ద్వారా హవనము రుద్రహవనము గణపతి హవనములు ఇవే కాకుండా జగన్మాతకు అర్చనలు పరివార అర్చనలు మొదలైనటువంటి విశేష అర్చనలతో ఎప్పుడు కూడా ఆ పీఠము ధర్మ అనుష్ఠానంతో గడుస్తూ ఉంటుంది అన్ని అనుష్ఠానములు కూడా జగద్గురువుల యొక్క సంకల్పానుసారము విశ్వశ్రేయస్సు కోసమే చేయబడుతూ ఉన్నాయి అలాంటి ఆ ఉన్నతమైనటువంటి శారదా పీఠంలో మరొక విశేషాన్ని మనం చెప్పుకోవాలి వైదిక ధర్మాచరణ ఎంత ముఖ్యమో వైదిక ధర్మాచరణ ద్వారా లోకశ్రేయస్సు ఎంత ముఖ్యమైనదో అంతే ముఖ్యము అంతకన్నా ముఖ్యము కూడా వాగ్రూపమైనటువంటి వాగ్ అనుష్ఠానం ద్వారా జగన్మాతను అర్చించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా గొప్ప విషయం జగద్గురువులు అందుకే శృంగేరి పీఠాధీశ్వరులు భారతదేశంలోని అన్ని ప్రదేశాల్లో అంతటా వేదశాస్త్ర పాఠశాలలు స్థాపించినారు ఎందుకంటే ధర్మమునకు వేదము మూలమైనప్పుడు ధర్మాచరణకు శాస్త్రము మూలమైనప్పుడు ఆ వేదశాస్త్ర పాఠశాలల యొక్క స్థాపన ద్వారా వేద పండితులను శాస్త్ర పండితులను తయారు చేసి లోకానికి అందిస్తే గనుక ధర్మరక్షణ ధర్మస్థాపన సహజంగానే జరిగిపోతుంది అని జగద్గురువు యొక్క సంకల్పం అందుకే శృంగేరి శారదాపీఠం యొక్క ఆధ్వర్యంలో కొన్ని వందల వేల పాఠశాలలు ఈ దేశంలో స్థాపించబడ్డాయి స్థాపించబడ్డమే కాదు అందులో ఎందరో ఉద్దండ విద్వాంసులు అటు వేదంలోనూ శాస్త్రంలోనూ కూడా ఆరితేరిన వారు మన దేశంలో మనకు లభ్యమైనారు అయితే జగద్గురువుల యొక్క ఉద్దేశ్యం వేదశాస్త్ర సంరక్షణ వేదశాస్త్ర సంరక్షణతో పాటు ఆ వేదశాస్త్రముల ద్వారా కూడా అమ్మను ఆరాధించడం జగన్మాత శారదాదేవిని ఆరాధించడం కూడా వారి యొక్క ఉద్దేశం అందుకే అనాదిగా శృంగేరీ శంకరమఠంలో ప్రతి భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చతుర్థి మొదలుకొని పౌర్ణిమ వరకు గణపతి వాక్యార్థ మహాసభలు జగద్గురువులు నిర్ణయి నిర్వహిస్తారు అది నిజంగా శృంగేరీ శారదా పీఠము నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమమే ఈ గణపతి వాక్యార్థ మహాసభలు నిర్వహించడం ఏమిటి గణపా గణపతి వాక్యార్థ మహాసభలు అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పండిత ప్రకాండులు వివిధ శాస్త్రములలో మూర్ధులైన విద్వన్ విద్వన్మూర్ధన్యులైనటువంటి విద్వాంసులు ఆ తొమ్మిది రోజులు శృంగేరి శారదా పీఠమునకు వచ్చి జగద్గురువుల సమక్షంలో శాస్త్రార్థ చర్చలు జరుపుతారు శాస్త్రార్థ చర్చలు జగద్గురువుల సమక్షంలో కూర్చొని వారు అధ్యయనం చేసినటువంటి వివిధ శాస్త్రముల యొక్క చర్చ గోష్ఠులు అక్కడ నిర్వహిస్తారు అప్పుడు ఎలా ఉంటుంది అంటే అటు వ్యాకరణ శాస్త్రంలో న్యాయశాస్త్రంలో ఇటు మీమాంసా శాస్త్రంలో అద్వైత వేదాంత శాస్త్రంలో ఉద్దండులైనటువంటి పండితులు ఆ సభలో కూర్చొని ఉంటారు వేదిక మీద పుంభావభారతీస్వరూపులు మా గురువుగారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు మరియు తత్కరకమల సంజాతులు శ్రీ శ్రీ విజుశేఖర స్వామి వారు రూపంలో కూర్చొని ఉంటే ముందుగా ఈ పండిత పండితప్రకాండలైనటువంటి విద్వాంసులందరూ కూడా శారదా రూపంలో వారి విద్వత్తు శారదాస్వరూపము కాబట్టి వారంతా కూర్చొని ఉంటారు ఒక్కొక్క విద్వాంసుడు జగద్గురువుల అనుమతితో వేదికపై కూర్చొని ఒక్కొక్క శాస్త్ర విషయాన్ని తీసుకొని చర్చిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి విద్వాంసులు పైన కూర్చున్నటువంటి జగద్గురువులు వీరి సమక్షంలో తాను చదువుకున్న శాస్త్రము యొక్క సిద్ధాంతాన్ని అందరినీ ఎదుర్కొని మళ్ళీ సిద్ధాంతీకరించగలగడమే ఆ వాక్యార్థం యొక్క స్వరూపం నిజంగా దేశంలోని విద్వాంసులకి జగద్గురువుల యొక్క సమక్షంలో శృంగేరీ శారదా పీఠంలో వాక్యార్థము చేయడము అనేది ఒక జీవితాశయంగా ఉంటుంది విద్వాంసు నీ జీవితాశయం ఏమిటి అంటే జగద్గురువుల సమక్షంలో ఒకసారి వాక్యార్థం చేస్తే చాలు అని ఆ విద్వాంసుని యొక్క ఆశయంగా ఉంటుంది అంత గొప్పనైనటువంటి సభ వేదిక ఆ వాక్యార్థ సభ అంతేకాదు జగద్గురుల సమక్షంలో తాము అధ్యయనం చేసిన శాస్త్రముల చర్చలు జరిపినటువంటి వాడికి ఇక మరొక జీవన సాఫల్యము జీవిత సాఫల్యము అక్కర్లేదు అదే జీవన సాఫల్యము అదే జీవిత సాఫల్యము ఆ తొమ్మిది రోజులు ప్రతినిత్యము ఈ నాలుగు శాస్త్రములు అప్పుడప్పుడు గురువుగారి అనుమతితో మరికొన్ని విషయములు చర్చించబడుతూ ఉంటాయి చర్చించిన పర్యాయము ఆయా శాస్త్రములలో నూతన విషయములు ఆవిష్కరించబడతాయి ఇది నిజంగా ఆ గణపతి వాక్యార్థ మహాసభల్లో జరిగేటువంటి ఒక అద్భుతం అంత అద్భుతమైనటువంటి ఆ సభలో పండితులు తమ యొక్క శాస్త్రంలో సిద్ధాంతములను చర్చిస్తూ ఉంటే జగద్గురువులు వాక్యార్థ సభల జరుగుతున్నంతసేపు సర్వప్రాపంచిక విషయములను పక్కన పెట్టి ఆ శాస్త్రార్థములో లీనమై శాస్త్రస్వరూపమై రూపంలో మనకు ప్రత్యక్షమవడం మన భాగ్య విశేషం జగద్గురువులు పండితులు పరస్పరము శాస్త్ర చర్చ చేస్తున్నప్పుడు అందరినీ అనునయించి సమన్వయపరిచి సిద్ధాంతీకరించడంలో ప్రముఖమైనటువంటి ఆదేశాలు నిర్దేశాలు ఇస్తారు అది కూడా గొప్ప విషయం ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆ వాక్యార్థ మహాసభ ఎలా ఉంటుంది అంటే శృంగేరిలో కొలువై ఉన్న శార శారదామాత ఆ తొమ్మిది రోజులు ఆ దేవాలయంలో ఉండదు మనకు ఆ దేవాలయంలో విగ్రహం మాత్రమే ఉంటుంది ఆ అమ్మ ప్రత్యక్షంగా సాక్షాత్తుగా ఆ సభలో ఆ విధ్వన్మూర్ధన్యుల వాగ్రూపంలో రూపంలో మనకు ప్రత్యక్షమవుతుంది ఆ తొమ్మిది రోజులు శృంగేరిలో అడుగడుగున ఆ వాగ్దేవత దర్శనమిస్తూ ఉంటుంది దేవాలయ పరిసరాల్లో విద్వాంసు నృసింహవనంలో విద్వాంసులే గురుభవనంలో విద్వాంసులే తుంగా తీరంలో విద్వాంసులే విద్వాంసులు ఎక్కడుంటే అక్కడ విద్వత్తు అక్కడ వాక్కు అక్కడే ఆ అమ్మ ఈ రకంగా ఆ తొమ్మిది రోజులు ఆ జగన్మాత శృంగేరిలో ప్రత్యక్ష రూపంలో ప్రతి మనిషిని పలకరిస్తూ ప్రతి మనసును పులకరింపజేస్తూ మనందరినీ కూడా ఆనంద డోలికల్లో విహరింపజేయడం అనేటువంటిది మరో విశేషం ఈ రకంగా జగద్గురువులు సాక్షాత్ విద్యారూపిణిగా సాక్షాత్ విద్యారూపిణి అయినటువంటి శారదాంబ ప్రత్యక్ష రూపంగా శృంగేరిలో మనందరినీ అనుగ్రహించడం ఈ గణపతి వాక్యార్థ మహాసభల యొక్క విశేషం అందుకే ఏ సంకల్పమైతే శంకర భగవోత్పాదులు చేశారో వేదశాస్త్రముల సంరక్షణ ద్వారా ధర్మ సంస్థాపన జరగాలి అని ధర్మరక్షణ జరగాలి అని ఆ సంకల్పము ఈరోజు మా గురువుగారు శ్రీ 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 భారతీ తీర్థ వారి యొక్క ఆశీస్సులతో ఇప్పటికీ కలియుగంలో ధర్మరక్షణ జరుగుతూ విశ్వశ్రేయస్సు కలగడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకము మనకు భగవంతుని యొక్క అనుగ్రహం అటువంటి ఆ గొప్ప వాక్యార్థ మహాసభల్లో మన ఆంధ్రదేశం నుండి పాల్గొనేటువంటి ఒకరిద్దరు విద్వాంసులలో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ బ్రహ్మలీన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ప్రతి ఏటా ఎన్ని పనులున్నా వెళ్ళి ఆ వాక్యార్థములలో పాల్గొని జగద్గురువుల యొక్క ఆశీస్సులకు పాత్రులు కావడం వారి పుత్రులుగా జన్మించడం నా జన్మ ధన్యముగా నేను భావిస్తున్నాను అంతేకాదు మరొక విషయం చెప్పి ముగిస్తాను ఒక పర్యాయము నేను ఏ జన్మలో చేసుకున్న పూర్వపుణ్య ఫలము జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు హైదరాబాదు నల్లకుంటలో ఈ గణపతి వాక్యార్థ మహాసభలు నిర్వహించారు అప్పుడు నేను వారి అనుగ్రహంతో ఆ సభలో కూర్చొని వాక్యార్థము చేసే భాగ్యాన్ని పొందాను గురుగారి ఎంత అనుగ్రహమో వారికి అంతమంది మూర్ధన్యులు పండిత ప్రకాండుల సమక్షంలో వీడు నా శిష్యుడు వెంకటేశ్వర శర్మ ఆనందమయాధికరణం మీద వాక్యార్థము చేస్తాడట అని నన్ను కూచోబెట్టి నా చేత వాక్యార్థమును చేయించారు ఎందుకంటే చేశాను అని చెప్పడము అహమవుతుంది అక్కడ కూర్చోవడమే ఒక భాగ్యంగా భావించేటువంటి వ్యక్తిని నేను అటువంటి అవకాశము నా జన్మకు కలిగినందుకు నేను శృంగేరి జగద్గురువుల శిష్యుడినైనందుకు నా జన్మ సార్థకమైనది నా జన్మకు ఇక మరేమీ అక్కరలేదు ఇంతకన్నా భాగ్యము నాకు ఒకటి లేదు అని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ధర్మ సంరక్షణ ద్వారా విశ్వశ్రేయస్సు ప్రసాదిస్తున్నటువంటి ఆ జగద్గురువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను హర హర మహాదేవ హర